పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, బీగల గణేష్ గుప్తా తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులన్నీ అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడం సిగ్గుచేటన్నారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులకు దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ బీ ఫామ్ పై గెలవాలని సవాల్ విసిరారు. కేవలం క్రషింగ్, ఇసుక వ్యాపారాల కోసమే పోచారం పార్టీ మారారని విమర్శించారు. కేసీఆర్ చెప్పినట్లు పోచారం లక్ష్మీపుత్రుడు కాదు, లంకపుత్రుడని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారు మాట్లాడిన మాటలు చూస్తే కొంచెమైన సిగ్గు ఉండాలి ఆయనకు. ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడకు వచ్చి నిన్ను నీ కొడుకులు ఇద్దరిని కూడా దండుపాల్యం బ్యాచ్ గా అభినందించిన ఆయన. దండుపాల్యం బ్యాచ్ నువ్వా, రేవంత్ రెడ్డి బ్యాచ్, ఇద్దరు కలిసిపోయినా. మరి నీకు నిజంగా నైతికంగా విలువలు ఉంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయి ఎమ్మెల్యేగా గెలువు కాంగ్రెస్ పార్టీ ద్వారా, అప్పుడు వెళ్తే నీకు గౌరవం ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఆల్ 6 నెలల్లో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అధికారం కోసం పోయినట్టు నువ్వు తప్ప ఇంకోటి ఏం లేదు. నీకేం తక్కువ చేసిండు కేసీఆర్ గారు, నీకు మంత్రి పదవి ఇచ్చిండు, సెకండ్ టైం స్పీకర్ ఇచ్చిండు, నీ కొడుకు డిసిసిబి ఉమ్మడి జిల్లాలో చైర్మన్ చేసిండు, ఇంకేం కావాలి నీకు? వస్తే నేనే వస్తా అక్కడికి పోటీకి, నీ మీద రెడీగా ఉండు. నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా చూసుకుందాం మనం. కేసీఆర్ గారు గతంలో లక్ష్మీపుత్రుడు అని పిలిచేది, ఇలా ఈ రాష్ట్రానికి ఆయన ఒక లంకపుత్రుడుగా మారాడు. మరి పార్టీ మారడం చాలా సిగ్గుచేట అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ పోచారం పోయినాక విషచారం అయిపోయిండు, ఒక విషంగా మారింది రాష్ట్రానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గత ప్రభుత్వంలో 10 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ లేనన్ని వేల కోట్ల నిధులు వచ్చినాయంటే 7,500 కోట్ల నిధులు తీసుకుపోయిండు బాన్సువాడకు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. తీసుకుపోయి 12,000 ఇండ్లు కట్టుకున్నాడు. బాన్సువాడలో కొబ్బరికాయలు కొడితే నిజామాబాద్ మీకించి 6-3 దాకా నీళ్ళు వచ్చినాయి. గన్ని ఇనాగ్రేషన్లు చేసుకున్నాడు, ఎన్ని లబ్ధి పొందాలో అన్ని లబ్ధి పొందిండు ఈ రాష్ట్రంలో. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయనకి ఇచ్చినంత విలువ ఎవరికి ఇవ్వలే. ఆయన క్రెషర్లు బంద్ అయిపోయినాయి, పాపం ఆయన ఇసుక దంద బంద్ అయిపోయింది. అందుకోసమే ఆవేదనతో వెళ్ళిండు. బీఆర్ఎస్ పార్టీని ఇలా మోసం చేసిపోయిన వ్యక్తి ఖచ్చితంగా కూడా మళ్ళా రేపటి రోజున రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తాడు. రానున్న రోజుల్ని అతి తొందరలోనే బాన్సువాడలో ఎన్నికలు కూడా జరుగుతాయి. ఆ ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేస్తుంది. మరి 10 సంవత్సరాలు రాజకీయ లబ్ధి పొంది తన కొడుకుకు డిసిసి చైర్మన్, తన వియ్యంకుడికి జిల్లా లైబ్రరీ చైర్మన్, తను కట్టినటువంటి గుడికి దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు, 500 ఎకరాల భూమి, సిరిసిల్ల గజ్వేల్ సిద్దిపేట కంటే కూడా ఎక్కువ 2-బెడ్రూమ్ హౌజులు నియమించింది కూడా బాన్సువాడలో. మరి ఇవన్నీ అయిపోయినాయి. ఇక కేసీఆర్ గారితో పని లేదు, టీఆర్ఎస్తో పని లేదు. అంటే పచ్చగున్న దగ్గర తినాలి, వెచ్చగున్న దగ్గర వండుకోవాలి. ఊసరవేలి రంగులు మారినట్టు మళ్ళా ఈరోజు కమిట్మెంట్ తీసుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీలో కలిసిరు. దీన్ని ఏమనాలి? ప్రజలు కూడా చూస్తారు, ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. తెలంగాణకు నిజమైనటువంటి కంచే, నిజమైనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గుర్తించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ పోయిన వారందరికీ నూకలు తెల్లుతాయి తెలంగాణలో. అలాంటి తీర్పు ప్రజలు ఇస్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.